రకాలోకంకి స్వాగతం రాజస్థాన్లోని అజ్మేర్ పాలీ భీల్వాడా అదేవిధంగా ఉదయపూర్ దీంతోపాటు మధ్యప్రదేశ్లో ఉండేటువంటి రాజ్సం ఈ జిల్లాల్లో మెహరాట్ రాజపుత్రులు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రాజపుత్రుల వర్గం ఉంది ఈ రాజపుత్రుల ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు తమను తాము ఢిల్లీని పరిపాలించిన చిట్టచివరి రాజు అయినటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క వంశస్థులుగా భావిస్తారు పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క జయంతి వర్ధంతిని ఈ రోజుకు కూడా చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉంటారు ఈ రాజపుత్రులు పృథ్వీరాజు వంశస్థులమని చెప్పుకోవడానికి చాలా గర్వపడతారు అయితే పృథ్వీరాజ్ చౌహాన్ మరణానంతరము నెమ్మది నెమ్మదిగా ఈ జాతిలో చాలామంది ముస్లిములుగా మారిపోయారు ఈ మెహరాట్ రాజపుత్రుల్లో ఎక్కువ మంది ముస్లిములు అంటే ఒకే ఇంట్లో ఒకరు హిందూ పద్ధతిని ఒకరు ఇస్లామిక్ పద్ధతిని పాటించటం కానీ కొన్ని కొన్ని జి నిత్య జీవితంలో కొన్ని పండగలు హిందువులకు జరపడము కొన్ని పండగలు ముస్లింలకు జరపటము ఈ రకంగా ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి రాజపుత్ర తెగ ఇది ఉదాహరణకి వీళ్ళు ఇస్లాం నుంచి మూడు విషయాలను తీసుకున్నారు ఒకటి కథన కథన అంటే సర్కంసిషన్ రెండవది జబీహా జబీహా అంటే హలాల్ చేసినటువంటి ఆహారాన్ని తినటము మూడవది దఫన్ అంటే చనిపోయినటువంటి వ్యక్తుల్ని పాతి పెట్టడం దహనానికి బదులు ఖననం చేయటం అనేది ఈ మూడు కూడాను ఇస్లామిక్ పద్ధతుల్ని స్వీకరించారు అదే సమయంలో దీపావళిని నిర్వహించటము దసరాని నిర్వహించటము ఇలా కొన్ని హిందూ ప్రక్రియలను కొన్ని ఇస్లామిక్ ప్రక్రియలను వాళ్ళ కుటుంబాల్లో పాటిస్తారు పేర్లు కూడాను ఇక్బాల్ సింగ్ అని ఉంటుంది కొందరికి సంపూర్ణ ఖాన్ అని ఉంటుంది ఈ రకంగా కొంత అటు కొంత ఇటుగా ఉన్నటువంటి ఈ తెగ అనమాట పృథ్వీరాజుని తమ వంశస్థులుగా చెప్పుకోవడానికి గర్వపడతారు అట్ ది సేమ్ టైం ఇస్లాముకు సంబంధించినటువంటి అనేక విషయాలను వీళ్ళు స్వీకరించారు ఈ మెహ్రాట్ రాజ్పూత్లో ముఖ్యంగా చీత అనేటటువంటి ఉప తెగ ఉంది ఈ తెగలో చాలా ఇస్లాం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కఠాత్ అనేటటువంటి మరొక తెగ ఉంది ఈ తెగలో హిందూ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది అంటే మొదటి నుంచి వాళ్ళు హిందువులు కాబట్టి దాని ప్రభావం ఉంటుంది ఇప్పుడు ఈ మెహరాట్ రాజపుత్రుల్లో నెమ్మది నెమ్మదిగా హిందూ చైతన్యం పెరుగుతోంది పృథ్వీరాజ్ చౌహాన్ తమ పూర్వీకుడు ఆయన ఏ కారణాల చేత పోరాటం చేశాడు ఎవరిపైన పోరాటం చేశాడు ఏ రకంగా ఆయన త తన ధార్మికమైనటువంటి స్వాతంత్రం కోసం పోరాడాడు మతోన్మాదానికి వ్యతిరేకంగా ఈ గో గోరీలు గోరీలపైన ఏ రకంగా పోరాడాడు ఇవన్నీ కూడాను నెమ్మది నెమ్మదిగా వాళ్ళకి తెలియజెప్పటం జరుగుతోంది ఈ రకంగా తెలిసే కొద్దీ తమ పూర్వీకుల గురించి తమ పౌరుషం గురించి తమ చరిత్ర గురించి తెలుసుకునేటప్పటికీ వీళ్ళలో చాలామంది హిందూ ధర్మాన్ని పూర్తిగా హిందూ ధర్మాన్ని ఆచరించటం ప్రారంభించారు పూర్తిగా వేదోక్తమైనటువంటి పద్ధతిలో హిందువులు పూజించేటటువంటి పద్ధతిలో నిత్య జీవితాన్ని గడపటం చేస్తున్నారు గత ఐదారు సంవత్సరాల్లో దాదాపు అరవై వేల మంది ఈ మెహరాట్ రాజ్పూతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను హిందూ ధర్మాన్ని పూర్తిగా స్వీకరించి తమ నిత్య జీవితంలో హైందవ జీవన విధానాన్ని ఆచరణలోకి తీసుకొస్తున్నారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో విశ్వ హిందూ పరిషత్ చాలా ఫోకస్డ్గా పనిచేస్తోంది ముఖ్యంగా ఈ మెహరాట్ రాజ్పూట్లో చాలా కాలం క్రితం మోహన్ లాల్ శర్మ అనేటటువంటి ఒక విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త ఈ ప్రాంతానికి వెళ్ళడము ఈ ప్రాంతంలో ఉన్న పృథ్వీరాజ్ జయంతులు ప్రత్యేకంగా నిర్వహించటము వాళ్ళ చరిత్రను వాళ్లకు తెలియజెప్పడం ఆయన ప్రయత్నాల ద్వారా వేల సంఖ్యలో ఇప్పటికీ దాదాపు అనేక మంది వచ్చారు రెండు వేల పదిహేను తర్వాత చాలా ఫోకస్డ్గా ఆ వర్గ మెహరాట్ రాజపుత్రలో పని జరుగుతోంది అనమాట ఒక ముప్పై బాలవాడీలు ఈ ప్రాంతంలో నడుస్తున్నాయి అదేవిధంగా ఒక రెండు ఆయుర్వేద పాఠశాలలు నడుస్తున్నాయి దాంతోపాటు మసూడా అండ్ బేవాడ్ అనేటువంటి రెండు ప్రాంతంలో రెండు హాస్టల్స్ మెహరాట్ విద్యార్థుల కోసం నడుస్తున్నాయి నెమ్మది నెమ్మదిగా ఈ వీళ్ళందరినీ కూడా అంటే చాలా రాజపుత్ర వంశాలు రాజపుత్ర తెగలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇస్లాంకి వ్యతిరేకంగా పోరాడుతూ పోరాడుతూ క్రమేపి ఇస్లాంలోని కొన్ని కొన్ని అంశాలను స్వీకరించి నెమ్మది నెమ్మదిగా అటువైపు వెళ్ళడం జరిగింది చాలా రాజపుత్ర తెగలు ఏవైతే ఉన్నాయో వీటిని ఇస్లాంలో చా వీళ్ళని ముస్లింలు రంగర్ అని అంటారు ఈ రంఘర్ అనేటటువంటి తెగ పేరు మీద జాంజువా సుమురు ఇటువంటివి పాకిస్తాన్లో ఎక్కువగా ఉన్నటువంటి క్షత్రియులకు ఉన్నటువంటి టైటిల్స్ అనమాట సో చాలామంది సూదన్ పుంచి రాజ్పూట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడాను ఇస్లామును స్వీకరించడం జరిగింది అయినప్పటికీ తమ ఇంటి పేరును వదిలేయలేదు అయితే ఈ మెహరాట్ రాజ్పూత్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా హిందూ ప్రక్రియల్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు ముస్లింలుగా మారినప్పటికీ సో ఈ వి ఈ వర్గంలో గత కొంతకాలంలోనే అరవై వేల మంది ఇస్లామును వదిలి హిందూ ధర్మాన్ని స్వీకరించడం జరిగింది అదేవిధంగా రాజస్థాన్లో కూడా ఒక ఉత్తరప్రదేశ్లో కూడా ఒక తెగ ఉంది వాళ్ళని గౌతమాన రాజ్పూత్స్ అంటారు ఈ గౌతమాన రాజ్పూట్లు కూడాను గౌతమునికి వర్గానికి చెందిన వాళ్ళుగా తమంతాము చెప్పుకుంటారు వాళ్ళు కూడాను అనేక పద్ధతులు ప్రక్రియలు హిందూ ప్రక్రియల్ని ముస్లింలుగా మారినప్పటికీ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు సో నెమ్మది నెమ్మదిగా వాళ్ళ మధ్య కూడా పని జరగడం ప్రారంభమైంది నెమ్మదిగా ఈ వర్గాలు ఏవైతే ఫ్రింజస్ ఆఫ్ ఇస్లాంలో ఉన్నాయో కొన్ని ఇప్పటికే అనేక హిందూ ఆచారాలను పద్ధతులను పాటిస్తున్నారు హిందూ పండగల్ని పాటిస్తున్నారు ఈ వర్గాల మధ్య విశ్వ హిందూ పరిషత్ చాలా పెద్ద ఎత్తున పనిచేయటం ప్రారంభించింది పెద్ద సంఖ్యలో ఈ ప్రాంత ఈ ఈ వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ హిందూ మతంలోకి హిందూ ధర్మంలోకి రావడం అనేది ప్రారంభమైంది దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే మేరట్ ప్రాంతంలో పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించటానికి అక్కడ కొందరు ప్రజలు ప్రయత్నించారు ప్రయత్నించిన తరువాత విగ్రహావిష్కరణ విషయంలో గొడవ వచ్చింది ఎందుకు గొడవ వచ్చింది పృథ్వీరాజ్ చౌహాన్ క్షత్రియుడా లేక గుర్జరా గుర్జర్ జాతికి చెందిన వాళ్ళని గుర్జర్ ప్రజలు అంటున్నారు లేదు లేదు ఆయన రాజపుత్రుడు అని చెప్పి రాజపుత్ర వర్గాలకు చెందిన వాళ్ళు అంటున్నారు వీళ్ళిద్దరి మధ్య ఘర్షణల కారణంగా విగ్రహావిష్కరణ ఆలస్యమైపోయింది చిట్ట చివరికి ప్రభుత్వం జోక్యం చేసుకుని దాన్ని ప్రారంభించింది అంటే ఒకవైపు పృథ్వీరాజు పేరు చెప్పి పూర్వపురుషుల గురించి చెప్పి వాళ్ళ చరిత్రను వాళ్ళ సంస్కృతిని పరంపరను తెలియజెప్పి లక్షల సంఖ్యలో వేల సంఖ్యలో వాళ్ళను మళ్ళీ హిందూ ధర్మంలోకి తీసుకుని రావడం జరుగుతోంది మెహ్రాట్ రాజ్పూట్లు కానీ గౌతమాన రాజపూట్లు కానీ అదే పృథ్వీరాజ్ పేరిట కులతగాధాలు జరుగుతున్నాయి ఆయన క్షత్రియుడా లేక గుర్జరాణి అంటే ఈ సమాజంలో ఇప్పటికీ ఈ కులతత్వం ఏదైతే ఉందో ఈ కులతత్వం వల్ల వస్తున్నటువంటి సమస్యలు కూడా మనం గమనించాలి అదే సమయంలో పూర్వపురుషులకు చెందినటువంటి వాళ్ళ పరంపరను వారసత్వాన్ని గుర్తింప వాళ్ళకు గుర్తు వచ్చేలాగా స్మరణకు వచ్చేలాగా చేసినట్లయితే ప్రేరణ ఇచ్చినట్లయితే ఏ రకంగా ప్రజలు మళ్ళీ పూర్వపురుషుల ధర్మంలోకి తిరిగి వస్తారో కూడాను మనకి ఒక్క పృథ్వీరాజు ప్రజల్ని కలుపుతూ ఒక పృథ్వీరాజు యొక్క విగ్రహము ప్రజల్ని విడగొడుతూ కనిపిస్తుంది ఒక ఆశ్చర్యం ఒక రకంగా మన దేశంలో ఉన్నటువంటి ఒక డైకాటమీకి ఒక ద్వంద్వ వైఖరికి ద్వంద్వ స్థితికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి